నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपति हवामहे कविं कवीनान् उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत ఆనశృణ్మన్నోతిభిసేదసాదనం ప్రణవదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి దేనామ విత్రివతు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వతీ నమ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల మిథున రాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ నెలలో కూడా మన మిథున రాశి వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువలన కార్యములు అన్నీ కూడా నెరవేరుతాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది మనకి అలాగే ఆదాయానికి లోటు లేదు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేయటానికి కొన్ని ప్రణాళికలు కూడా మనం సిద్ధం చేసుకుంటాం అంటే నేనేమి నాది కూడా మే మిదులు రాసే కానీ గృహ నిర్మాణ కార్యక్రమాలకు నాకు మాత్రం ఏం లేదు కొన్ని కోటాను కోట్ల మందికి ఉంటుంది కాబట్టి అందరి దక్కి చెప్పాలి కానీ అందరికీ ఇదే వర్తిస్తుందని చెప్పడానికి అవకాశం లేదు వచ్చే నెల ఎందుకంటే నేను ఆల్రెడీ నేను సుమారుగా డెబ్బై ఎనిమిది ఎనభై ఏళ్ళకి దరిదాపులకు వచ్చేసాం ఉన్న ఇల్లు లేదు మాకు మళ్ళా మేము కనుక్కునేది ఏం లేదు అంటే అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఎంతో మందికి ఇది కోటాను కోట్ల మందికి ఆ ఓవరాల్గా చెప్పడం జరుగుతుందని కుమారు మనవి చేస్తూ ఉన్నా నేను కూడా ఈ రాశిలో వాడిని కనుక విశదీకరించి చెప్తున్నాను వచ్చే నెలలో ఈ ప్రణాళికలు అన్నిటినీ కూడా సఫలీకృతం అవుతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఈ నెలలో కొంత వచ్చే నెలలో కొంత అలా సఫలీకృతం అవుతాయి శుభవార్తలు వింటాం తప్పకుండా వింటారు ఈ యొక్క మిథున రాశి వారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ మాసంలో ముఖ్యంగా గురువుగారు కుజుడు శుక్రుడు రాహు ఈ గ్రహాలు శుభులుగా ఉన్నారు అనుకూలంగా ఉన్నాయి రవి యొక్క సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉన్నది మిథున రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఏనమడిస్తాయి అలాగే రావలసినటువంటి యొక్క బాకీలు ఎవరికైనా ఎప్పుడైనా ఇస్తే అది కూడా కొంత వసూలు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వాటిల్లో జయం కలుగుతుంది పెద్దవాళ్ళతో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి అంటే సత్సాంగత్యం జరుగుతుంది దానివల్ల ఉత్తర ఉత్తర మనకి మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది ఈ రాశిలో వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్ అండ్ డివిజన్లో ఎక్కువగా ఉంటారు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని అంటే శాస్త్రరీత్యా మనకు ఒక విషయం తెస్తే ఆ విషయంతో ఆగిపోరు ఈ రాసివాళ్ళు ఇంకా ఏదైనా దీంట్లో ఉన్నదా ఇంకోటి ఏదైనా ఉన్నదా అని ఆలోచన చేసి రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు పరిశోధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళకి బ్రెయిన్ ఎప్పుడు కూడా కొత్త విషయాలు కనుక్కుందాం కొత్త విషయాలు ఏమైనా నేర్చుకుందాం అనేటువంటి అభిలాషలో ఉంటారు ఈ యొక్క మిథున్ రాసివాళ్ళు కనుక మన ఆ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది మిథున రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల అన్ని విధాలా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటే ముక్క ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేద్దాం అంటే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలున్నా చంద్రుడు ఏ ఏ రోజు రోజు మారిపోతూ ఉంటాడు కాబట్టి దినపరం చేసుకోవడానికి చంద్రుడు వణుకొస్తాడు అలాగే ఇక్కడ రవి ఈ మిగతా గ్రహాలు వాడిని వదిలేస్తే రవి కుజ శుక్ర బుధుడు గురువు మరి శని రాహువు కేతువు ఈ గ్రహాల యొక్క సంచారం అంతా కూడా మనం ఒకటొకటే పరిశీలన చేద్దాం ఇప్పుడు ఈ పరిశీలనలోనే ఇప్పుడు పైన చెప్పిన నేనటువంటి అన్ని నేను పైన చెప్పినవన్నీ ఎలా సమకూరుతాయో అర్థమైపోతుంది రవిగ్రహ సంచారం రవి ఎవరు మిథున రాశి వాడికి మూడో రాశివాడు అవుతాడు సింహరాశికి అధిపతి కాబట్టి మూడవ రాశివాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశిలో అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే అంటే చంద్రుడు కర్కాటకానికి అధిపతి కాబట్టి ఇద్దరు మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు అంటే పదిహేడు రాత్రి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ పదో తారీఖు పది గంటల పదిహేను నిమిషాల దగ్గర నుంచి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తాడు అంటే అది సింహరాశిలో మూడు ఉంట సింహరాశి ఆయన రాశి ఆయన రాశిలో ఆయనే సంచారం ఉన్నాడు అంటే మనకి మిథున రాశి వాళ్ళకి మూడో స్థానం వాడు మూడో స్థానంలోనే సంచారం చేయబోతున్నాడు ఇది చాలా మంచిది మూడు వాడు మూడులో సంచారం చేస్తే గొప్ప విశేషం పదిహేడో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాల దగ్గర నుంచి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు మూడు వాడు మూడింట్లోనే సంచారం చేస్తున్నాడు గొప్ప ఎసట్టు రవి మిథున రాశి వాళ్ళకి అలాగే అది సింహరాశి ఆయనది స్వక్షేత్రం ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉండటం ఇంకొక గొప్ప విశేషం ఇంకోటి ఏంటంటే శాస్త్రరీత్యా మనకి ఏం చెప్పాడంటే మూడింటి గనక ఏ రాశి వారికైనా సరే మూడింటి గనక రవి సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రం కాబట్టి సంపదను ఇస్తాడు ఏమిటి రవి రవి ఇచ్చేటువంటి సంపద ఏమిటి మనకి మిథున రాశి వాళ్ళకి అంటే ఆరోగ్యం భాస్కరాది అది అన్నారు అందువల్ల ఆరోగ్య భాగ్యాన్ని ఆరోగ్య సంపదనిస్తాడు రవి చూసారు అందుకని ఇందాక మేము ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పాను ఇందాక అన్ని ఓవరాల్గా చెప్తున్న దాంట్లో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓవరాల్గా దాన్ని చెప్పడం జరిగింది అని మనం చేస్తున్నాం కాబట్టి రవి సంచారం మనకి బాగా ఉంది మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం బాగా ఉంటుంది కుజగ్రహ సంచారం కుజుడు లాభాధిపతి షష్టాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటి నుంచి పద్దెనిమిది వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు మూడింటి సంచారం చేసేటువంటి యొక్క ఏ రాశి వారికైనా కుజుడు గనక మూడవ రాశిలో వాళ్ళ రాశి నుంచి మూడవ రాశిలో గనక సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి కుజగ్రహ సంచారం అద్భుతంగా ఉంది చాలా బాగా ఉన్నది అంటే అనుకూలంగా ఉన్నది మరి పద్దెనిమిది తర్వాత మధ్యంది తర్వాత నుంచి కూడా ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఈయన అని మళ్ళా మనం ప్రశ్న వేసుకోవాలి తర్వాత నుంచి సంచారం అంటే కుజుడు పద్దెనిమిది తర్వాత నుంచి అంటే పదిహేడు ఉదయం పదిహేడు ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి కూడా కన్యా రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కన్యా రాశి అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది సామాన్యమైనటువంటి యొక్క సంచారం కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా ఉంది కుజుడికి గ్రహ సంచారం లాభ ఫలితాన్ని ఇస్తాడు నెక్స్ట్ శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు పంచమాధిపతి అంటే సంతాన స్థానాధిపతి మిధులు రాసి వాళ్ళకి వ్యయాధిపతి కూడా వాడే ఒకటి నుంచి ఏడు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింట సంచారం చేయబోతూ ఉన్నారు శుక్రుడు గోచార శుక్రుడు కనుక ఏ రాశి వారికైనా గోచార శుక్రుడు మూడింటి సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం కాబట్టి శుక్రగ్రహ సంచారం సంపూర్ణమైనటువంటి ఒక యోగదాయకంగా ఉంది ఒకటి నుంచి ఏడు వరకు మిథున రాశి వారికి ఏడు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల దగ్గర నుండి కూడా కర్కాటక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఆయన అంటే కర్కాట నాలుగింటి సంచారం చేయబోతూ ఉన్నాడు ఏ రాశి వారికైనా శుక్రుడు కనుక నాలుగింటి సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని సంతోషాన్ని పంచిపెడతాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఓవరాల్గా శుక్రగ్రహ సంచారం మిథున రాశి వారికి చాలా బాగా ఉంది ఒకటి నుంచి ఏడు వరకు బాగుంది ఏడు నుంచి మళ్ళా నెలాఖరి వరకు కూడా అద్భుతమైనటువంటి ఉన్నాయి అంటే ఈ రాశి వారికి ఈ రాశి వారిలో ఉండేటువంటి స్త్రీలకి కళాకారులకి వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది వారికి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అని చెప్పాలి చూసారా తర్వాత సో కాబట్టి స్త్రీలకి కళాకారులకి అద్భుతంగా ఉంది మిగతా అందరికీ కూడా బాగానే ఉంది అంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు స్త్రీ స్త్రీలను రిప్రజెంట్ చేస్తాడు శుక్రుడు అందుకోసం ఈ ఆయన అనుకూలంగా ఉన్నది కాదు సంచారం స్త్రీలకి ఎక్కువగా చెప్తారు తర్వాత కళాకారులకు కూడా ఎందుకు చెప్తున్నారండి అంటే కళాకారులు అంటే సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనం ఇవన్నీ కూడా లలిత కళలు అంటారు ఈ లలిత కళలు అన్నిటినీ కూడా వాళ్ళకి వాళ్ళందరూ కూడా శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే కానీ నటీనటులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ కూడా రాలేరు బయట ఫోటోగ్రాఫర్లు కానీ సినీ ఫోటోగ్రాఫర్లు కానీ లేదా టెక్నీషియన్లు కానీ రచయితలు కానీ కథా రచయితలు మాటల రచయితలు ఎవరైనా కానివ్వండి అందరూ కూడా దాని కిందనే వస్తారు సంగీతం పాడేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ అధిపతి శుక్రుడు శుక్కుడు వాళ్ళ జాతకంలో ఆనందం మంచి స్థానంలో ఉంటేనే తప్ప అంత వాటిలో రాణింపు జరగదు సాహిత్యమైన అంతే రామాయణం భారతం భాగవతం ఇంకా గొప్ప గొప్ప సాహిత్యాలు అన్నీ కూడా చెప్పగలిగేటువంటి యొక్క స్థితి వచ్చింది అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం గురువు అనుగ్రహం ఉంటేనే కానీ రాదు అందువలన శుక్రగ్రహం గురించి మనం చెప్తున్నాం కాబట్టి చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి ఇవన్నీ కూడా ఇప్పుడు బుధగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం బుధుడు ఈ నెల సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో బుధుడు సింహరాశిలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు మీకు అంటే మీ రాశికి బుధుడు అసలు ఏ ఎవరవుతాడు అంటే మీ రాశికి అధిపతి ఇప్పుడు మనం మిథున రాశి మనం రాసి చెప్పుకున్నాం కాబట్టి మన రాశికి అధిపతి బుధుడు అంటే ఒకటి అలాగే కన్యా రాశికి కూడా అధిపతి బుధుడే అంటే ఒకటి నాలుగు వాడు మనకి మిథున రాశి వాళ్ళకి ఒకటి నాలుగు రాశి వాడు అయినటువంటి యొక్క బుధగ్రహం సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడంటే సంచారం చేస్తూ ఉంటాడు మూడంటే విక్రమస్థానం అంటే విక్టరీ విక్టరీ స్థానం అంటే మంచి జయాన్ని కలగజేస్తాడు అన్ని పనుల్లో కూడాను బుధ సంచారం మనకి అంత బాగా ఉంటుంది పైగా వాడే మన మిథున రాశికి అధిపతి కూడాను బుధుడు సౌమ్యుడు విజ్ఞానకారకుడు తర్వాత వ్యాపారకారకుడు అన్ని రకాల పోర్ట్ఫోలియోలు ఉన్నాయి వాడికి చాలా మన రాశి అధిపతి అయినటువంటి బుధుడికి విజ్ఞానంగం విజ్ఞానకారకుడు వాడు వాటి శుభవ్యయం చేయిస్తాడు విక్టరీ స్థానంలో ఉండి అన్నింటి విజయం కలిగజేస్తూ వ్యాపారస్తులకి బాగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ శుభవ్యయం చేయిస్తాడంటే ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి అంటే మంచి మంచి అసెట్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం జరుగుతుంది ఇప్పుడు గురుడు గురుడు ఏడు పదివాడు ఏడు పదివాడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మిథున రాశి వారికి మేషరాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే గురుడు మిథున రాశి వారికి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు మనకి ఇంకా మనకి ఏం కావాలండి మిథున రాశి వాళ్ళం అన్ని బాగా ఉంది గురు సంచారం చాలా బాగా ఉంది మంచి సంచారం బాగా ఉంది అన్ని విధాలా గురుబలం బాగా ఉంటే మిగతా బలాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా పెద్ద లెక్కలు అది కాదు ఆ మిగతా గ్రహాలు మనకి బాగా లేనప్పటికీ కూడా అంత అనుకూలత లేకపోయినప్పటికీ కూడా గురుబలం బాగా ఉంటే అన్నీ బాగున్నట్టే లెక్క కానీ చాలా బాగా ఉంది అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే ధనాదాయం బాగా ఉంటుంది అలాగే విద్యా విద్యాస్థాని రాశిలో ఉండేటువంటి యొక్క వీళ్ళకి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వస్తాయి పెద్దవాళ్ళకి అసలైనటువంటి యొక్క విజ్ఞానం ఏమిటో వాళ్ళు తెలుసుకోవటం జరుగుతుంది అసలైన విజ్ఞానం వాళ్ళు తెలుసుకుంటారు వచ్చే ఉత్తర జన్మకి మనం ఏం చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళందరూ కూడా అటువంటి ఆ విజ్ఞానాన్ని వాళ్ళు పొందుతారు తర్వాత చిన్న గృహం ఏదైనా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెలలో అలాగే లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలే గురువు యొక్క విశేషాలు ఇవన్నీ కూడా చిన్న వా వాహనం కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇక్కడ కాదు నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కూడా దీంట్లో కనపడుతూ ఉన్నాయి దీని తర్వాత శనిగ్రహ సంచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం శని సంచారం శని అష్టమాధిపతి భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడు భాగ్యంలో కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని పూర్తి అనుకూలంగా ఉన్నాడు పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు మిథున్ రాసివాడికి ఇంకేం కావాలండి గురువు గారు సువర్ణమూర్తి అలాగే శని కూడా సువర్ణమూర్తి చాలా బాగుంది భాగ్యంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు భాగ్యాధిపతి భాగ్యంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే శని ఇంక అంతకంటే అదృష్టమే కాదు మనకి కాబట్టి మనకి ఏవే బీపీలు అన్నీ ఏమి రావు ఉన్నవాడికి నార్మల్లో ఉంటాయి ఇబ్బంది ఏం లేదు కాబట్టి శని పూర్తి అనుకూరుడు మనం చక్కగా పట్టుదలతోటి కార్యసాధన చేస్తాం ఆరోగ్యం బాగా ఉంటుంది రాహు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి వాడు ఆయన కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తున్నాడు మనం రాశికి అందరూ కూడా చాలా బాగున్నారు చూడబోతే మిగతా రాశులన్నింటికి కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరిలో కంటే కూడా మన వాటికి మిథున రాశి వాళ్ళకి సువర్ణమూర్తులు ఎక్కువగా ఉన్నారు రాహు మేషరాశిలో లాభంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ మనకి థైరాయిడ్ పొరపాట్లు కూడా ఏమి రావు ఎక్కడైనా ఉన్న వాళ్ళకి నార్మల్లో ఉంటుంది తర్వాత స్త్రీలందరికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ స్త్రీల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకవేళ ఉండేటట్టు అయితే అన్నీ తగ్గిపోతాయి లేని వాళ్ళకి రావు తర్వాత నొప్పులు రెట్టాంటని కూడా మనకి తెరిచారు కేతు సంచారం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది అంటే ఐదంటే సంతాన స్థానం కాబట్టి మన సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పాలి ధార్మికమైనటువంటిది ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాలు మనకి లభిస్తాయి ఆ రూట్లో మనం మన ఆలోచనలు ఉంటాయి ఎక్కువగా ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి బాగా ఉంది ఉపాధ్యాయులకి బాగానే ఉంది వ్యవసాయదారులకి కుజుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉన్నది రెండు పంటలు కూడా వాళ్ళకి బాగా వస్తాయి నష్టం ఉండదు లాంచి లాభాలు వస్తాయి సేలకి కళాకారులకి ఇందాకనే చాలా గురించి విశేషంగా చెప్పాం బాగా ఉంటుంది వైద్యులకి న్యాయవాదులకి కూడా బాగానే ఉంది చేతివృత్తిదారులకి బాగుంది తర్వాత వృద్ధులకి ఎప్పుడు చెప్తూనే ఉంటా నేను సమయపాలన కనుక మీరు పాటించినట్టయితే వృద్ధాప్యం అనేటువంటి ఛాయలు మీకు ఏమీ కనపడవు ఆనందంగా ఉంటారు మాసాధిపతులు చూద్దాం ఇప్పుడు మృగశిరా నక్షత్రం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు ఒకటి నుంచి పదిహేడు రవి ఆ తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా వస్తాడు మృగశ్రీ ఆ నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది చక్కగా ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి అది ఒక పెద్ద ఆయన చదివాడు దానికి సంబంధించినటువంటి సాహిత్యం కూడా పైన కనపడుతూ ఉంటుంది ఈయన ఆయన చదివినటువంటిది వినండి కళ్ళతోటి ఆ పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది చూస్తూ అనటానికి ప్రయత్నం చేయండి కొద్ది రోజులు పోతే చక్కగా మీకు తప్పులు లేకుండా ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మీ నోటికి వస్తుంది ఇంకా మనకి యూట్యూబ్ కూడా ఆన్ చేసుకోకుండానే మీరు సొంతంగా చదువుకోగలుగుతారు కంఠస్థం మానసికంగా ఎప్పుడైనా చదువుకుంటూ ఉండొచ్చు మీరు ఏ ప్రాబ్లం లేదు మంచి ఫలితాలు ఉంటాయి మీకు అలాగే సూర్య ఆరాధన చేసుకోండి రవి గురించినటువంటి ఆరాధన ఆది చౌదయ స్తోత్రం రవి యొక్క అంటే సూర్యాయమూర్తి వారి అష్టోత్ర శతనామాడి ఓం సూర్యాయ నమన్ అని ఒక ఇరవై యొక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది దాకా కూడా చక్కగా జపనలాగా చేసుకోండి లక్ష్మి అష్టోత్తరం కూడా పారాయణ చేసుకోండి తర్వాత ఆరుద్రా నక్షత్రం ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాహువు మాసాధిపతిగా ఉన్నాడు ఆ తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు ఇక్కడ విశేషం ఏమిటంటే ఆరుద్రా నక్షత్రానికి శాస్త్రంలో అధిపతి రాహు వాడే మాసాధిపతిగా వచ్చాడు మనం మనకి సంబంధించినటువంటి వాడే వచ్చాడు అనుకోండి మనకి మేలు జరుగుతుందిగా వాడింటిని వాడు చదకూడదు కాబట్టి కాషన్ ఇస్తాడు ఇలా ఉంటే బాగుంటుంది అయినా అలా ఉంటే బాగుంటుంది మన ఇంటిని వాడే సరి చేస్తాడు వాడింటిని వాడే సరి చేసుకుంటాడు వాడ నక్షత్రాన్ని వాడే సరి చేసుకుంటాడు కాబట్టి రాహు మనకి ఫేవరబుల్ ఎప్పుడు కూడా అయినప్పటికీ కూడా ఏ దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లో ఆన్ చేస్తే వస్తాయి అట్లాగే లక్ష్మీ అష్టోత్రం కూడా పారాయణ చేసుకుందాం మిథున రాశి వాళ్ళందరం కూడా పునర్వసు నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కేతు మాసాధిపతి అంటే ఓ రెండు మూడు పాదాలు దీంట్లో ఉంటాయి తర్వాత ఆ తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అట్లాగే ఆదిత్య హృదయం తర్వాత ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాయం కానీ నూట ఎనిమిది పర్యాములు కానీ చక్కగా చెప్పలనాక చేసుకోండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు తర్వాత ఇప్పుడు అదృష్ట సంఖ్య వీరికి ఐదు ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది ఆది బోధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి అలాగే మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజన సుగునో భవంతు స్వస్తి